రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. మంగళవారం మంత్రి కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కు వారసుడు ఉన్నాడని తెలిపారు. ప్రజలు ఏ పార్టీని రిసీవ్ చేసుకోరని అన్నారు. తెలంగాణలో ఫ్యాక్షనిజం వచ్చే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని చెప్పారు. కేసీఆర్ గారు బతుకున్నంతసేపు ఈ రాష్ట్రంలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవు. కేసీఆర్కి వారసత్వం ఉన్నాడు మాకు. మా పార్టీ ఈ భూమి ఉన్నంతసేపు వేరే పార్టీకి పుట్టగతులు ఉండవు, ప్రజలు రిసీవ్ చేసుకోరు. మా పార్టీకి మా అధినేతకు ప్రత్యామ్నాయం లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ కోరుకుంటారు. రైతు సంతోషంగా ఉన్నాడు, ఈ సంతోషం కోరుకుంటారా? లేకుంటే మళ్ళా వేరే శక్తులు వచ్చి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం వచ్చే ప్రయత్నం చేస్తారా? లేదు, ఎవరు ఏ ప్రజలు ఒప్పుకోరు. ఎండాస్ గారు కాదు, వచ్చినా ప్రజలు విశ్వసించుకున్న పరిస్థితి లేదు, ప్రత్యామ్నాయం లేదు. మాకు ప్రత్యామ్నాయం లేదండి. మీరు పత్రికలో చాలా రాశారు, ఏదేదో రాశారు, కానీ అందులో మా ఎమ్మెల్యేలు మేము తప్ప ఇవ్వలేరు. ఒక్క మీడియా లేదు, మరి మీకు ఎట్లా చేరవేసిందో, తప్పుడు సమాచారం వేసింది, కానీ ఇష్టానుసారంగా రాసిండ్రు. ధిక్కార స్వరం అనేది మా పార్టీలో ఉండదండి. వారు చెప్పిందే మాకు వేదవాక్కు. దాని వేరే ప్రత్యామ్ ఉండదు, ధిక్కార స్వరం ఉండదు, ఏముండదు. అధినేత మాటలే మేము ఇందులో శిరసావహిస్తాం.